సర్వాధికారి సర్వోన్నతుడు మన ప్రభు యేసుక్రీస్తు శుభనామములు సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మన దేవుడు మంచి దేవుడు, ఆయన ప్రేమామయుడు, తన పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన పరలోక తండ్రి ఆయన. అందుకే అనేక సార్లు మనం ఆయన్ని విడిచిపెట్టి ఆయనకు అవిధేయులుగా దూరంగా వెళుతూ ఉన్నా, అనేక సార్లు ఆయన మనసు గాయపరుస్తున్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కృపను మన వెంట పంపిస్తూనే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ సహాయం మాకు లేకపోతే మేము ఎప్పుడూ నశించి ఉందము, నీ హస్తం మాతో రాకపోతే మేము మౌనములో దిగి ఉందము అని. దేవుని చల్లని కాపుదల, ఆయన చల్లని చూపు మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచిన నీ కృప అనే పాట జీవస్వరాల పుస్తకంలో 386 పాటగా ముద్రించబడింది. నీతో ఒంటరిగా ఆల్బంలో రికార్డ్ చేయబడిన పాట ఇది. దీనిలో కరుణించే నీ వల్లనే అందుకుంటే మీ ఫలితము, మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము, ప్రేమించే నీ వల్లనే పొందుచుంటే మీ విజయము, మాదు బలము మా బలగము కాదు కారణము, దీవించే నీ వల్లనే చేరుకుంటే మీ శిఖరము, మాదు కోరిక మా ప్రణాళిక కాదు కారణము. ఇలాంటి చక్కని మాటలు పొందుపరచబడ్డాయి. పాట విందాం. నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప, నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప, ఉన్నత స్థితిలో నన్నుంచిన అన్నింత బహుగా దీవించిన యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం, యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. కరుణించే నీ వల్లనే అందుకుంటిమి ఫలితము, కరుణించే నీ వల్లనే అందుకుంటిమి ఫలితము, మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము, మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము, యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం, యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప. మనం చివరి దినాల్లో ఉన్నాం అన్న వాస్తవాన్ని బాగా ఎరుగుదాం. దేవుని రాకడతి సమీపంగా ఉంది. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయనను నమ్మి ఆయనను సొంత రక్షకునికి అంగీకరించి ఆయన పిల్లలుగా ఈ లోకంలో బ్రతికిన వారు, ఆయనను భక్తి చేసేవారు, సిద్ధంగా ఉన్నవారు మాత్రం ఎత్తబడతారు, మిగిలిన వారు ఇక్కడే ఉండిపోతారు. 7 ఏళ్ళు మధ్యాకాశంలో విందు తర్వాత నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి మనం కొనుక్కోబడతాం. కానీ మిగిలిన వారి పరిస్థితి ఏంటి? 7 ఏళ్ళు విందు జరుగుతూ ఉండగా మధ్యాకాశంలో ఇక్కడ భూమి మీద 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు, ఆ తర్వాత నిత్య నరకంలోకి దేవుని నమ్మని వారు అవిధేయులందరూ తోసివేయబడతారు. ఆ గుంపులో ఇంకా మన చుట్టూ ఉన్న మన స్నేహితులు, మన బంధువులు, మనం ఎరిగిన వారు, మనం ప్రేమించేవారు, మనల్ని ప్రేమించేవారు, మన రక్త సంబంధులు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు.
సువార్తను విని కూడా నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. వారి పట్ల మనకు ప్రత్యేకమైన భారం ఉండాలి. యేసుప్రభుని అంగీకరించి నిత్య జీవ భాగ్యాన్ని పొందుకున్న మనం మాత్రం ఈ మరణం తర్వాత, ఈ జీవితం తర్వాత పరలోకంలో ఆనందిస్తూ ఉండగా మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు ఆ నరకంలో ప్రలాపించడం మనకు మాత్రం సంతోషమా? మరి వారి పట్ల మన బాధ్యతను మనం ఎలా నిర్వర్తిస్తున్నాం? మనకు వీలైన రీతిలో మరి వారికి స్వార్థ ప్రకటన చేయడం, అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారి కొరకు భారంగా ప్రార్థించడం మనం చేయాలి కదా. అదే బాధ్యతను గుర్తు చేసుకుంటూ నాజనులైన వారెవరు నాశనమునకు పోవలదు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని అనే పాటలో నా రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నేడు నాలో భాగమై ఉన్నవారు ఆరుని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించను, నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు నేడు వెంటే ఆప్తులైనవారు ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను, నా చుట్టూ ఉన్నవారు నవ్వుతూ పలకరించువారు నేడు ఎంతో సాయమై ఉన్నవారు పాతాళంలో పండ్లు కొరుకుట నేనెట్లు ఊహించను. ఈ మాటలు మనల్ని ప్రేరేపిస్తాయి, మన బాధ్యతను మరింతగా గుర్తు చేస్తాయి. ఈ పాట విందాం. జనులైన వారెవరు నాశనమునకు పోవలదు, నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు, భారతదేశ ప్రజలెవరు ఉగ్రత బారిన పడవలదు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నా రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు నేడు నాలో భాగమై ఉన్నవారు, నేడు నాలో భాగమై ఉన్నవారు ఆరని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించను, రేపు ఆరని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించను. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. సింఫనీ ప్రతిష్టాత్మకమైన ఆల్బమ్, సెంచరీ ఆల్బమ్, నాకెంత భాగ్యమా, ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆల్బమ్ అవుట్పుట్ చాలా సంతృప్తికరంగా వస్తుంది, ఎందుకంటే దానికోసం పడ్డ శ్రమ చాలా ఎక్కువ. గత ఆల్బమ్స్ కొరకు నేను పడిన కష్టం కంటే, వెచ్చించిన సమయం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ దీని కొరకు నేను కష్టపడ్డాను. అలాగే ప్రార్థన చేశాం, నేను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని పిల్లలు ఈ 100వ ఆల్బమ్ అద్భుతంగా రావాలని ప్రార్థన చేస్తున్నారు.
మనందరి ప్రార్థనల ఫలితంగా దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చాడు, మంచి మ్యూజిక్ సమకూడింది. చాలా అద్భుతమైన రీతిలో ఈ పాటలు మన ముందుకు రాబోతూ ఉన్నాయి. దాని ఇనాగ్రేషన్ కొరకు మనం నిర్ణయించిన తేదీ 16 చాలా సమీపంగా ఉంది. దినాలు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. కనుక మీరు త్వరపడి దీని కొరకు చేయాల్సిన కార్యాలు మీరు చేయండి. మొట్టమొదటిగా ఈ ఆల్బమ్ కొరకు, ఆ ఇనాగరేషన్ కొరకు, ఆ ఈవెంట్ కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా ఈ 30 ఈ సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 100 ద్వారా ఎంతో శ్రమతో, ప్రయాసతో, ఆర్థిక భారంతో మీకు ప్రయోజనం కలిగించిన ఈ పరిచర్యల కొరకు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీరు ఏదో ఒకటి చేయడానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మీ ప్రోత్సాహాన్ని, దేవుడిచ్చిన ప్రేరేపణను ఒక ప్రత్యేకమైన మంచి ఘనమైన ఒక కానుక ద్వారా వ్యక్తపరిచే ప్రయత్నం మీరు చేయండి. సింఫనీ పాటలు అనేక సార్లు మిమ్మల్ని ఆదరించాయి, అనేక సార్లు మిమ్మల్ని ధైర్యపరిచాయి, మీరున్న పరిస్థితుల నుంచి లేవనెత్తాయి. ఈ ఆల్బమ్స్ కానీ పాటలు కానీ అంత తేలిగ్గా మీ దగ్గరికి రాలేదు. ఎన్నో శ్రమలు పడ్డాను ప్రారంభం నుంచి కూడా, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, నిందలు, నిద్రలేని రాత్రులు. ఇంత ప్రయాసతో దేవుడిచ్చిన ఈ భారాన్ని, ఈ బాధ్యతను, ఆయన ఇచ్చిన తలాంతులను చాలా నమ్మకంగా ఆయన కొరకు వాడే ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను ఆశీర్వదించి మీలాంటి లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా మార్చాడు. కానీ ఈ పరిచర్యల ద్వారా ప్రయోజనం పొందుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు, మరి పరిచర్యలకు ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాలు మీరు పరిచర్యల కొరకు ఏం చేశారు నాకు తెలియదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, సమయం వచ్చింది కనుక తప్పకుండా ఈ పరిచర్య కొరకు మీ ప్రోత్సాహాన్ని అందించడానికి ముందుకు రండి. మరి పరిచర్య కొనసాగించాలి అంటే ఈ పరిచర్య ఊరికే జరగడం లేదు కనుక దీని వెనుకున్న ఆర్థిక భారాన్ని మా మీద నుంచి తగ్గించి మమ్మల్ని పరిచర్యలో ఇంకా కొనసాగించడానికి మీరు తప్పకుండా మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాలి కదా. సహృదయంతో విషయాన్ని అర్థం చేసుకొని మీ ప్రత్యేకమైన కానుకలు ఈ సింఫనీ పరిచర్యల కొరకు, ప్రత్యేకంగా 100 కొరకు, ఈ ఇనాగరల్ ఈవెంట్ కొరకు మీరు సిద్ధం చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ ద్వారా కానీ, లేదా మా అడ్రస్కు మనీ ఆర్డర్ ద్వారా కానీ, లేదా చెక్ డీడీ రూపంలో కానీ మీరు పంపించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మానకుండా చాటుదామా రక్షణ వార్తను, ఆగకుండా చేరుదామా సర్వలోకమును, నిత్య జీవ మార్గమును చూపుదమా శిష్యులుగా చేయుదమా, నిత్య జీవ మార్గమును చూపుదమా శిష్యులుగా చేయుదమా. అంతటను మనుషులందరూ మారు మనసు పొందాలని దైవాజ్ఞను, అంతటను మనుషులందరూ మారు మనసు పొందాలని దైవాజ్ఞను, ప్రతి స్థలములో ప్రకటించుటకు, ప్రతి స్థలములో ప్రకటించుటకు సాక్షులుగా ఇలా జీవించుటకు, సాక్షులుగా ఇలా జీవించుటకు. ఈ 100 ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాల వారీగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పాటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కొన్ని జిల్లాలు జరిగిపోయాయి. సోవనీర్ కొరకు మీకు ప్రకటన చేస్తున్నాం. సమయం దగ్గరికి వచ్చేస్తుంది కనుక మీ గ్రీటింగ్స్ కానీ, మీ పరిచర్య వివరాలు కానీ, లేదా మీ వ్యాపార ప్రకటనలు కానీ దీంట్లో ముద్రించబడాలి అంటే వెంటనే మీరు స్పందించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీ మ్యాటర్ కానీ, మెటీరియల్ కానీ పంపించండి. అలాగే అకౌంట్ నెంబర్ ద్వారా దానికి సరిపోయిన మొత్తాన్ని మీరు పంపించండి. మీరు డీటీపీ చేసి పంపిస్తే పర్వాలేదు, లేదంటే మ్యాటర్ పంపించినా కూడా మేము దాన్ని డీటీపీ చేసి దాంట్లో ప్రింట్ చేస్తాం. 14, 15, 16 మూడు రోజులు సింఫనీ సంగీత పండుగలు ఉన్నాయి. దాంట్లో చివరి రోజు ఈ 100 ఇనాగరేషన్ ఉంది కనుక మూడు రోజులు ఆ సంగీత పండుగల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారని నమ్ముతున్నాను. దేశంలోని అనేక స్థలాల నుంచి ఎంతోమంది అభిమానులు వాహనాల్లో
కొంతమంది అయితే బస్సులు ఏర్పాటు చేసుకుని రావడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ మీరు ఈ కాకినాడ పట్టణానికి కొత్త అయితే ఎక్కడెవరు బంధువులు లేకపోతే మీరు మాకు తెలియచేస్తే స్థానికంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేము మీకు సహాయం చేస్తాం. క్రైస్తవ సంగీత ప్రపంచంలో నూతన అధ్యాయం, ప్రతిష్టాత్మక సింఫనీ సెంచరీ ఆల్బమ్, ఏఆర్ స్టీవెన్సన్ మరో అపురూప సువార్త సంగీత దృశ్య కావ్య సంచలనం నాకింత భాగ్యమా ఆవిష్కరణ మహావేడుక 2017 అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరగబోతున్న సింఫనీ సువార్త సంగీత పండుగల్లో చివరి రోజున అనగా అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటల నుండి అభిషిక్తులైన దైవజనులు, ప్రముఖ సంగీత కళాకారులు, అశేష అభిమాన శ్రోతలు, ఘనమైన ఏర్పాట్లు, ఆద్యంతం ఆసక్తిదాయకం, ఆశీర్వాదకరం. మీ బంధుమిత్రులతో కలిసి రండి. 4 గంటలకే వచ్చి మీ సీటు రిజర్వ్ చేసుకోండి. ప్రవేశం ఉచితం. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఇప్పటికే 604 పాటలు కలిగిన ఈ జీవస్వరాల పుస్తకం మరి కొత్త పాటలతో 100 ఆల్బమ్తో పాటుగా తర్వాత 1-2 ఆల్బమ్స్ కూడా పాటలు సిద్ధపడిపోయాయి. ఎందుకంటే నేను 100 ఆల్బమ్ కోసం దాదాపుగా 3 ఆల్బమ్స్కు సరిపోయిన పాటలు చేసి అందులోంచి నాకు బెస్ట్ అనిపించిన ఒక 10 పాటలు 100 ఆల్బమ్ కోసం తీసాం. మిగతా పాటలు కూడా రెడీగా ఉంటాయి కనుక వెంటనే నెలల తేడాతోనే మరి తర్వాత 101-102 ఆల్బమ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది, అందంగా ఉన్న నింగిలో నా కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. జనమా కూడిరండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమా కూడిరండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చను. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చను. జనమా కూడిరండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమా కూడిరండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. సింఫనీ సెంచరీ ఆల్బమ్ నాకింత భాగ్యమా ఆడియో పనులు దాదాపుగా పూర్తి చేసుకొని ఇప్పుడు వీడియో షూట్స్ చేస్తా ఉన్నాం. అనేకమైన సుందరమైన స్థలాలు, దేవుని సృష్టిలో ఉన్న అద్భుతాలు మరి ఆల్బంలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేయండి. ఇదెంతో ఖర్చుతో అలాగే రిస్క్తో కూడుకున్న ప్రక్రియ. ఈ దినాల్లో తేలిగ్గా హాయిగా ఒక గ్రీన్ మ్యాట్ ముందు నిలబడి పాట షూట్ చేసేసి వెనకాల కావలసిన క్లిప్పింగ్స్ వేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ మంది అలాగే చేస్తూ ఉన్నారు. కానీ అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళాలి అంటే యూనిట్ కావాలి, లైటింగ్ సరిపోవాలి, టెక్నీషియన్స్ సరిగా ఉండాలి, వాతావరణం అనుకూలించాలి, ఆరోగ్యాలు సహకరించాలి, ఆ లొకేషన్స్ పర్మిషన్స్ కావాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ గతంలో కూడా మేము వీటిని అన్నిటిని ఎదుర్కొని ప్రయాసతో చక్కని వీడియోస్ మీకు అందించాం. వాటన్నిటిని మించి ఇంకా క్వాలిటీతో అద్భుతంగా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ ఆల్బమ్ని రిలీజ్ రోజున కొనుక్కోవడానికి
మీరు సిద్ధపడండి. అక్టోబర్ 16వ తేదీన మీరు ప్రత్యక్షంగా స్థలానికి వచ్చి ఎంతోమంది ఘనులైన అభిషక్తులైన దైవజనులు, అలాగే గొప్ప గొప్ప కళాకారులు, అభిమానులైన వేలాది మంది, అలాగే అనేక మంది దేవుని సేవకులు పాల్గొనబోతున్న మరెంతో ఘనమైన ప్రత్యేకమైన ఏర్పాట్లు కలిగిన ఆ ఈవెంట్ని ప్రత్యక్షంగా చూడటం మన జీవితాలకు ఒక అద్భుతమైన అనుభూతిగా మిగులుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భూవిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భూవిని నేను చాటెదా. కఠిన హృదయములైనా కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాకులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భూవిని నేను చాటెదా. యెరూషలేమా, మా పాదాలు నీ గుమ్మలో నిలుచున్నవి అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. యేసుప్రభువారు పుట్టి పెరిగి సంచరించి పరిచర్ చేసి ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి మరలా వస్తున్నప్పుడు అడుగుపెట్టబోతున్న అద్భుతమైన పుణ్యభూమి అని పిలువబడే ఆ నేల మీద మన పాదాలు నిలబడడం ఎంత ఆశీర్వాదకరం. యెరూషలేము గురించిన శ్రేష్టమైన ఆలోచనలతో నీలాంటి రాజ్యమేది అని పుణ్యభూమి యెరూషలేము గీతాల ఆల్బంలో రికార్డ్ చేయబడిన ఈ పాట సమయంలో విందాం. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములు యెరూషలేమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. చరణాల్లో క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా, రక్షణ కార్యానికి కేంద్ర నగరమా, నజరేయుడు బలి అయిన శుభ ప్రదేశమా, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఘన నివాసమా, అపోస్తులుల పరిచర్యకు సాక్ష్యనగరమా, విశ్వాసుల తండ్రి అబ్రహాం పర్వతమా, మెల్కీసెదెకు పాలించిన షాలెంపురమా, మెస్సీయ రాకతో వెలిగే దివ్య నగరమా, సొలొమోను మందిర మహిమరాజ్యమా, శోభాతిశయమైన నీతి దీపమా, దావీదు సింహాసన భాగ్యనగరమా, దేవుని స్వాస్థ్యమ, వాగ్దాన దేశమా. పాట విందాం. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుని యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ మనం దీవించబడదాం. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములు యెరూషలేమా, నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములు యెరూషలేమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా, నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములు యెరూషలేమా.
యేసు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. రక్షణ కార్యానికి కేంద్ర నగరమా, రక్షణ కార్యానికి కేంద్ర నగరమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. ప్రార్థనతి కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుడాని పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు మీరు క్షేమంగా మమ్మల్ని సజీవంగా ఉంచారు. మీ కాపుదల లేకపోతే, మీ కరుణ లేకపోతే తిని సంతోషించడం మాకు సాధ్యం కాదు. అసలు జీవంతో ఉండడమే మాకు సాధ్యం కాదు. మేమేమై ఉన్నామని కేవలం నీ కృపని ఎరిగి నీకే సమస్త మహిమ మేము చెల్లిస్తున్నాం. మా వీక్షకులందరినీ దీవించండి. ఎంతో మంది టీవీల ముందు అనేకమైన ఇబ్బందులతో కూర్చున్నారు, అనేకమైన ఆశలతో నీ వైపు చూస్తున్నారు, అనేకమైన కోరికలు వారి హృదయాల్లో ఉన్నాయి. వారి వేదన, వారి బాధ మీరు గమనించండి. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందును మీరు తుడవండి. వారి సమస్య ఏదైనా, వారి ప్రశ్న ఏదైనా మీరు పరిష్కారం ఇవ్వండి, జవాబు ఇవ్వండి నాయన. అనేక దినాలుగా అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యల విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం కొన బిడ్డలను దయతో, మీ గాయపడిన హస్తంతో మీరు స్పర్శించండి నాయన. నన్ను మీ రక్త ప్రోక్షణ ద్వారా వారిలో ఒక నూతన కార్యాన్ని జరిగించి పాడైపోయింది అనుకున్న స్థితిని సంపూర్ణంగా మీరు బాగు చేసి గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టండి. తద్వారా మీరే మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని మేము దయగల చేతులు కప్పి చెప్తూ యేసు పరిశుద్ధ నామములు వినిమిత బ్రతిమాలు వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవ పూటలు కలిగిన యేసయ్య మాటలు, సత్య దేవుని బాటలు తాగిన దీవెన మూటలు.